దేశంలోనే తొలి నదిగర్భ మెట్రో రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉదయం కోల్కతాలో ప్రారంభించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులతో కలిసి మెట్రో రైల్లో ప్రయాణించారు. మరిన్ని వివరాలు. కోల్కతా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అండర్ వాటర్ మెట్రో టనల్తో పాటు 15,400 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దేశంలో తొలిసారి నీటి అడుగున నడిచే మెట్రో రైల్ ఇదే. హుంగ్లీ నది దిగువన నిర్మించిన ఈ మెట్రో రైల్ సొరంగాన్ని దాదాపు 120 కోట్లతో నిర్మించారు. టెనల్ను ప్రారంభించిన తర్వాత ప్రధాని మోదీ విద్యార్థులతో కలిసి అందులో ప్రయాణించారు. కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్లో భాగంగా ఈ సొరంగ రైలు మార్గాన్ని హుంగ్లీ నది దిగువన నిర్మించారు. కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో మార్గం పొడవు మొత్తం 16.6 కిలోమీటర్లు కాగా 10.8 కిలోమీటర్లు భూగర్భంలో ఉంటుంది. ఇందులో హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లెనేడ్ స్టేషన్ మధ్య 4.8 కిలోమీటర్ల మేర ఉన్న లైన్లలో భాగంగా 520 మీటర్ల పొడవైన అండర్ వాటర్ మెట్రో టనల్ నిర్మించారు. నదిలోని ఈ దూరాన్ని 45 సెకండ్లలో దాటే మెట్రో రైలు కోల్కతా ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది. ప్రస్తుతం హౌరా నుంచి సీల్దాకు రోడ్ మార్గంలో వెళ్లాలంటే గరిష్టంగా 90 నిమిషాల సమయం పడుతోంది. అండర్ వాటర్ మెట్రో మార్గం ఏర్పాటుతో ఈ ప్రయాణ సమయం 40 నిమిషాలకు తగ్గుతుంది. కోల్కతాలో అండర్ వాటర్ మెట్రోతో పాటు దేశంలోని వివిధ నగరాల్లోని మెట్రో ఫేజులు, ఎక్స్టెన్షన్ ప్రాజెక్టులను కూడా ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.